రానయ్యా రా, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నా. ఏ మళ్ళీ ఎదురు వస్తావా? కాదన్నయ్యా, ఈ దేవుడి పుస్తకాలు చూడు ఎలా డామేజ్ అయిపోయాయో. వీటికి అట్టలేసి పెట్టు. ఎవరు? నేనా? అవునన్నయ్యా. నా చర్మం వచ్చి లెదర్ బైండింగ్ చేయనా అమ్మా? ఈ బుక్స్ మీద పురుగులు వాడా? తప్పన్నయ్యా, దేవుడి పుస్తకాలు కళ్ళు పోతాయి. పోయినా బాగుండు, అడుక్కు తిని బతికేవాడిని బ్రహ్మాండంగా. బా బావా, స్వీట్ చేతిలో పెట్టేవాడు నువ్వు వెళ్ళిన పని అయిందనమాట. గ్యారంటీగా పని అయ్యుండు. నా పని కాలేదురా, ఇప్పుడు దాని పని అవుద్ది. ఈ సెండ్ ఆఫ్ స్వీట్ ఇచ్చి బయలుదేరి మనం. నేను ఎందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే వెళ్ళు. ఏంట్రా వాయిస్ లేస్తుందేంటి? అమ్మా భక్త శబరి బుక్కు ముయ్యి ఊరికే జోగ బాబా రిక్వెస్ట్. ఆడపిల్ల అందుబాటులో ఉంటే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు తెలుసా? అది కాదు, ఇదిగో ఇప్పుడు ముంబైలో పని మనిషిని పెట్టుకో అనుకో 1000 రూపాయలు, 1000 రూపాయలు వంట మనిషిని పెట్టుకో అనుకో 2000. ఈ పనులన్నీ మా చెల్లెలు చేసిన ఫ్రీ. దాని మొహం చూస్తే వంట చేసే మొహంలా లేదే. అలా కాదు, దాని చేతి వంట తింటే నాలుక తెగి పడిపోద్ది తెలుసా? మాట వచ్చింది. మాట రావడం ఏంట్రా? చాలా అదృష్టవంతుడివి బాబు. నీ మరదలు రామాయణంలో 2 శ్లోకాలు పాడింది. అచ్చంగా సీతాదేవే కళ్ళ ముందు కూర్చొని పాడినట్టుగా ఉంది. దీనికేంటి ఇంత ఫాలోయింగ్ పెరిగిపోయింది? ఇందులో మసాలా పెట్టి గుత్తి వంకాయ కూర వండితే తిందామన్నా బాగుంది. ఈ చేయమన్నవే బాగాలేదు. ఏమ్మా? నాకు వంట చేయడం రాదు. వంట రాదా? మరి దడదడలాడిస్తాను, ఇరగదిస్తాను అన్నావు. ఎవరైనా వండి పెడితే ఆడిస్తాను. ఇప్పుడు పిన్ని పూరీలు తెస్తే ఫట్ఫట్లాడించలేదు. అలా రే, ఇక్కడ ఏదైనా మంచి హోటల్ ఉందిరా? దగ్గరలోనే ఆంధ్ర హోటల్ ఉంది. దోసకాయ పప్పు, గుత్తంకాయ కూర, దొండకాయ ఫ్రై, సూపర్ ఉంటుంది. అవన్నీ పావు గంటలో నువ్వే వండి పెట్టాలి. తేడా వచ్చిందో నాలుక తెగ్గోస్తా. పదివేలు తీసుకున్న పాపానికి నా కర్మ ఇలా గాలింది. ఏంటన్నయ్యా, నీకు మరీ ఇంత మంచితనం పనికిరాదన్నయ్యా. నువ్వింత కష్టపడుతుంటే అతని కాలు మీద కాలేసుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు. పోనీలే అమ్మ, వాళ్ళమ్మకు క్యాన్సర్. చూడు, క్యాన్సర్ తల్లితో ఫోన్లో ఇలాగే మాట్లాడేది. ఉండు, నేను వెళ్ళి అతన్ని అడిగేస్తాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళి వాడిని అడుగుతావు, వాడు వచ్చి నన్ను బాగా అడుగుతాడు. ఇలా ఎంతకాలం అన్నయ్యా? నాకు బాగా మండేంత వరకమ్మా. నాకు తెలుసు అన్నయ్యా, నీ లోపల ఒక చిరుత పులుంది, కానీ బయటికి చింపాంజీలా కనిపిస్తావు.